హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టిప్ నెంబర్ 1, ముందుగా ఇలా రెడ్ లేబుల్ డబ్బాని తీసుకున్నానండి. పై వైపున కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఇలా ఫోల్డ్ చేసుకొని గ్లూ పెట్టి అంటించుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్కి కలర్ పేపర్ని అంటించుకోవాలండి. మీరు పెయింట్ చేసుకున్నా పర్వాలేదు, ఇక్కడ నేను కలర్ పేపర్ని అంటించుకున్నాను. నాలుగు వైపులా కూడా బయటి వైపు అంటించేసుకోవాలి. మీకు నచ్చిన కలర్ని మీరు అంటించుకోండి. నాలుగు వైపులు కంప్లీట్ అయిపోయింది కదా, లోపల వైపున నేను ఇలా అంటించుకున్నాను. చూసారు కదా, రెండు వైపులా కంప్లీట్ అయిపోయింది. బాక్స్ రెడీ అయిపోయిందండి మనకి. ఇప్పుడు ఒక పేపర్ కప్ని తీసుకున్నాను. అందులో న్యూస్ పేపర్ని ఇలా ముద్దగా చేసేసి గ్లూ పెట్టి అంటించుకున్నాను. లోపలికి పెట్టేసి నెట్టుకున్నాను. పైవైపున గ్రీన్ కలర్ పేపర్ని అంటించుకున్నాను. గ్రీన్ కలర్ పేపర్ని ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని ఒకదాంతో ఒకటి పొడవుగా వచ్చేలాగా అంటించుకున్నాను. చాలా పొడవుగా వస్తుందండి. ఇప్పుడు అంటించుకున్న దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. మనం ఎంత పొడవు అయితే అంటించుకున్నామో అంత పొడవు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా సగం వరకు కట్ చేసేసుకోవాలండి. మనం తయారు చేసుకున్న పేపర్ మొత్తం అలాగే కట్ చేసేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయేంత వరకు అలాగే చుట్టుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చుట్టుకోండి, గ్లూ అప్లై చేస్తూ చుట్టుకోండి. నీట్గా వస్తుంది. మనకి ఇలా రెడీ అయిపోయింది కదా, మనం ఇందాక రెడీ చేసుకున్న పేపర్ కప్కి ఈ ఫ్లవర్ని ఇలా అంటించేసుకోవాలి. అంతే అండి, మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది. చిన్న ట్రీ లాగా మనం ఇందాక రెడీ చేసుకున్న బాక్స్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా, అలాగే గ్లూకోండి డబ్బాను కూడా అలాగే చేసుకున్నానండి. రెండింటిని ఇలా రెడీ చేసుకొని వాళ్ళకి ఇలా పెట్టుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలాంటివి మనం ఆన్లైన్లో కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, మెడిమిక్స్ బాక్స్ తీసుకున్నానండి. ఖాళీ బాక్స్ని, సబ్బులకు వస్తాయి కదా, వాటిని తీసుకున్నాను. రెండు వైపులా కూడా కట్ చేసేసుకోవాలి. ఓన్లీ మధ్య భాగంని మాత్రమే తీసుకోవాలండి. రెండు వైపులా ఎక్స్ట్రా ఉన్న వాటిని తీసేసుకోవాలి కట్ చేసేసి. ఇప్పుడు ఒకవైపు కార్నర్కి ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి, రెండు సైడ్లు కూడా. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు క్లాత్ని తీసుకున్నానండి. క్లాత్ని మనం ఇందాక కట్ చేసుకున్న బాక్స్కి పెట్టేసి అంటించేసేయాలి. గ్లూ పెట్టి అంటించేసేయాలి. అంచులని ఇలా కట్ చేసేసుకోవాలండి. మొత్తం టోటల్గా బాక్స్ చుట్టూతా కూడా అలాగే కట్ చేసేసుకొని గ్లూ అప్లై చేసేసుకొని లోపలికి మలుచుకోవాలి. మలుచుకొని అంటించుకోవాలి. అలా అంటించుకోవడం వల్ల నీట్గా ఉంటుందండి. కంప్లీట్ అయిపోయింది కదా, ఇలా ఉంటుంది. ఒకసారి ఫోల్డ్ చేసుకొని చూసుకుందాము ఎలా వస్తుంది అనేసి. ఇప్పుడు లోపల వైపున గ్లూ అప్లై చేసేసి ఇంకో కలర్ క్లాత్ని అంటించేసేసుకోవాలి. లోపల వైపున అంటించేసేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు బాక్స్ మధ్య భాగంలో ఇంకొక క్లాత్ని తీసుకొని అటు సైడ్ ఇటు సైడు జాయింట్ చేసేయాలి. రెండు సైడ్లు కూడా అంటించేసేయాలండి. రెండు సైడ్లు కూడా అంటించేసేయాలి. రెండు వైపులా అంటించుకున్నాం కదా. ఎంతో ఈజీగా మనకి మినీ పర్స్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ చేతిలో కానీ కాయిన్స్ ఇలా చిన్న నోట్లు పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి లో కాస్ట్లో చిన్న మినీ పర్స్ రెడీ అయిపోయిందండి. కాయిన్స్ ఇక్కడక్కడ వేస్తే పోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా యూస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 3, ఇలా ఈ ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, వాటి డబ్బాలు తీసుకున్నాను నేను. వాటిని ఇలా ట్రయాంగిల్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. రెండు డబ్బాలను కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకొని మధ్యలో ఇలా రెండింటికి హోల్స్ పెట్టుకోవాలి. అలాగే మనం ట్రయాంగిల్ షేప్ కట్ చేసుకున్నాం కదా, అక్కడ కార్డ్బోర్డ్ ముక్కలని అంటించుకోవాలి.
రెండు సైడ్లు కూడా అలాగే అంటించుకోవాలండి. రెండు బాక్సులకు కూడా సేమ్ అలాగే అంటించుకోవాలి. ఇప్పుడు పెయింట్ చేసుకుందామండి. ఇక్కడ నేను వైలెట్ కలర్ తీసుకున్నాను. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. పైన మనం అంటించుకున్న కార్డ్బోర్డ్కి నేను బ్రౌన్ కలర్ వేసుకున్నానండి. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేను మీకు ఒక మోడల్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ బాక్సులకి ఇలా డెకరేట్ చేసుకున్నానండి. ఇలా కొమ్మల్లాగా వచ్చి లీవ్స్ లాగా ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీరు ఏమైనా ఫ్లవర్స్ అంటించుకోవచ్చు, లేదంటే ఏవైనా స్టిక్కర్స్ ఉంటాయి కదా వాటిని కూడా అంటించుకోవచ్చు. ఆ హోల్స్లో బర్డ్స్, ఆర్టిఫిషియల్ బర్డ్స్ ఉంటాయి కదా, బర్డ్స్ని కూడా పెట్టుకోవచ్చు మీరు. నేను ఇలా సింపుల్గా పెయింట్ చేసి చూపిస్తున్నాను. ఇంకో బాక్స్కి ఇలా లీవ్స్ అలా పెట్టి డ్రా చేసుకున్నాను. మీరు ఎక్స్ట్రా ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు, కింద ఏమైనా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. ఒక కార్డ్బోర్డ్కి ఇలా పింక్ కలర్ పేపర్ని అంటించుకొని దానిపైన ఇలా స్వీట్ హోమ్ అని రాసుకున్నానండి. మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, మీ ఫొటోస్ అంటించుకోవచ్చు, లేదంటే బర్డ్స్ పెట్టుకోవచ్చు, లీవ్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఒక మోడల్ చూపిస్తున్నాను మీకు. అవుట్లైన్ గీసుకున్నానండి. కంప్లీట్ అయిపోయింది కదా. కొంచెం డెకరేషన్ కోసం ఇలా రెడ్ కలర్తో ఫ్లవర్స్ లాగా డ్రా చేసుకున్నాను. మీరు ఫొటోస్ కూడా అంటించుకోవచ్చు, ఫ్యామిలీ ఫొటోస్ కానీ పిల్లల ఫొటోస్ కానీ ఏమైనా అంటించుకోవచ్చు, లేదంటే స్టిక్కర్స్ అంటించుకోవచ్చు, ఫోమ్ షీట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ డ్రా చేసుకున్నాను నేను. ఇందాక మనం రెడీ చేసుకున్న వాటిని ఇలా కిందకి హ్యాంగ్ చేసుకోవాలండి కార్డ్బోర్డ్కి. నేను ఉలన్తో ఇలా కింద హ్యాంగ్ చేసుకొని వాల్కి అంటించుకున్నాను. నేమ్ రాసి కూడా మనం బయట నేమ్ ప్లేట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 4, మన ఇంట్లో ఓడోనిల్ అయిపోయింది అనుకోండి, వాష్రూమ్లో మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇలా నాఫ్థలిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా సోప్ బాక్స్లో వేసేసి ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. స్మెల్ కూడా ఇలా హోల్స్ పెట్టేశామంటే స్మెల్ అనేది చాలా ఈజీగా మంచిగా వస్తుంది, లో కాస్ట్లో మనకి అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 5, ఇలా అగరబత్తి డబ్బాలను బట్టల మధ్యలో పెట్టుకున్నామంటే బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.